న్యాయ పోరాటంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పెద్దపల్లి ఆర్టీసీ జేఏసీ నాయకుడు వై శ్రీకాంత్ రెడ్డి గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ అమరవీల స్థూపం వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు నాయకులు ముత్యంరావు, సిపిఐ తాండ్ర సదానందం, ఎంఆర్పిఎస్ బొంకూరు కైలాసం, మహిళా అధ్యక్షురాలు ఆరికేల రామలక్ష్మి మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, వారు కోరిన డిమాండ్స్ అంగీకరించి వారికి న్యాయం చేయాలని కోరారు. మన కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నిలెత్తనట్టి పరిస్థితి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం సారీ, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నిలెత్తనట్టుగా ఉంది. ఎందుకంటే మన శ్రమ దోపిడీ జరుగుతుంది, మాది మాకు ఇవ్వండి అనే ఉద్దేశంతో మన వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళకి ఎట్లుంది అంటే ఇంకా కొత్త వాళ్ళని తీసుకొచ్చి నడిపిస్తున్నాం. కానీ మరి ఇంకా వీళ్ళు మంచోళ్ళు, ఎందుకంటే వాళ్ళని నడపనియాలి, కానీ వాళ్ళు నడుస్తున్నారు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉంటే మరి ఇంకో వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళు అనుకోవాలి, ఏదైతే అది అనేది చేస్తారు. కానీ వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మా వంతు సానుభూతి మేము తెలుపుతూ నేను ఒక మహిళా లీడర్గా నేను దీన్ని ఖండిస్తున్నాను. కాకపోతే వీళ్ళ కోసం పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఖచ్చితమైన అటువంటి గడుపు వాళ్ళకి ఎంత అయితే నిండుతుంది. వాళ్ళైతే మాత్రం లక్షల కొద్ది జీతాలు తీసుకుంటారు, కానీ మన వాళ్ళకైతే 10,000 జీతాలు ఉంటే 50,000 జీతాలు ఇస్తున్నాం అనేది ప్రకటన చేస్తున్నారు. అది సరైనది కాదు. వాళ్ళు మాత్రం అధికారులు దాన్ని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకంటూ మేము ఇంకా కొన్ని రోజులైతే మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నడిపే వాళ్ళకు కూడా మేము ఎదురు తిరిగి ఆపే అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తెచ్చుకోకుండా ఈ ఉద్యమాన్ని ఎంతకైనా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడానికి పోరాటం చేస్తూ మద్దతిస్తామని నా వంతుగా నేను ఖండిస్తున్నాను. నేను పంటితోనూ బీకితా అన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు కార్మికుల కష్టంగాని ప్రజలు పడే ఇబ్బందులు కానీ తెలవట్లేదు అని నేను మీ సభాముఖంగా ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే నష్టాలు అని చెప్తున్నారు. ఈ నష్టాలకి పూర్తిగా మీరు కాదా బాధ్యులు. మీరు రాష్ట్రం రాకముందు ఏం చెప్పినారు? ఇదే మీ అవసరానికి ఎటువంటి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఉన్న ఫలంగా గంట సేపట్లో సమ్మగదించినారు. అప్పుడు ఏమన్నారు మీరు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, ఈ రోజున మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితోని తలగోక్కున్నట్టే అని చెప్పినారు మీరు. అది మీరు ఇంకా మర్చిపోయినారేమో, ఎందుకంటే మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్లు చదువుతారు, కానీ మేము కడుపులో మంటతోని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు అంతా ప్రైవేట్ చేస్తామంటున్నారు. ఈ రోజున ఆర్టీసీలు అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇలా అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు అమలైతే ఉన్నాయి. ఈ రోజున మీరు ప్రైవేట్ పరం చేస్తే ఆ రిజర్వేషన్లు ఏవి కూడా ఉండదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆర్టీసీ నడిపిస్తారు. అది విషయం. కావున ప్రజలారా, పడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు, ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈయన పూర్తిగా దళిత వ్యతిరేకం. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను.